హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడుగు పునరుద్ధానుడైన యేసయ్య నామాన మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. మన ప్రభు లేఖనముల ప్రకారం ఆయన మూడవ దినమున ఆయన తిరిగి లేచారు. ఆయన పునరుద్ధానుడు, ఆయన పేరే పునరుద్ధానుడు. యోహాను సువార్త 11:25 నేనే పునరుద్ధానము అన్నారు ప్రభు. మన భక్తి జీవితంలో ఈ పునరుద్ధానమే మన భక్తికి పునాది. పునరుద్ధానంలో మన ప్రభు ఆయన శిష్యులను, ఆయా మనుష్యులను ఆయన 11 పర్యాయాలు ఆయన ప్రత్యక్షమైనట్టుగా లేఖనములో మనం చదువుతూ ఉన్నాం. ఈ 11 ప్రత్యక్షతలో మన ప్రభు తన్ను తానని ప్రత్యక్షపరచుకోవడం, అద్భుతాలు చేయడం, ఆశ్చర్యమైన కార్యాలు జరగడం మనం చూసాం, అలా చదువుతూ ఉన్నాం. పునరుద్ధానములో ప్రభు గద్దించారన్న విషయం మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి లేఖనాన్ని చదువుదాం చూడండి. మార్కు సువార్త 16:10 నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. ప్రభు త్వరగా ప్రత్యక్షమై అంటున్నారు 14వ వచనములో వారు ప్రత్యక్షమైన తర్వాత వారిని చూచి, ఇంతకుముందు వారికి ప్రత్యక్షమైన అంటే ప్రభు వారు మద్దలేని మరియకును అలాగే ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న వారితో ఆయన ప్రత్యక్షత అయినప్పుడు వారు చెప్పిన మాట వినకపోవడం చూచి నిజంగా శిష్యుల యొక్క అపనమ్మకాన్ని నిమిత్తం, ఇలా హృదయ కాఠిన్యము నిమిత్తం ప్రభు వారిని గద్దించారు. పునరుద్ధరణ మన ప్రభు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పిన మన ప్రభువే ఆయన శిష్యులను ఆయన గద్దించారు. అసలు ఏం జరిగిందో ఒకసారి మనం విందాం. మార్కు సువార్త 16:9-11 చదువుకుంటే, మద్దలేని మరి, వేరొక మరియ, సలోమి వీరనేవారు ప్రభు యొక్క దేహమునకు సుగంధ ద్రవ్యమును పోయాలని చెప్పి వారు సమాధి దగ్గరికి, నిజంగా ఇంకా చీకటి ఉంటుండగానే వారు వెళ్ళారు. ఒకసారి యోహాను సువార్తలో మనం చదువుకుంటే 20:11-11 ఈ శిష్యులు లోనే ఉన్నారు, కానీ స్త్రీలైన వారు 3వ దినం ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వెళితే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, నిజంగా సమాధి ఏమో తెరవబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 2 వచనాలు చూసుకుంటే, అక్కడ పరలోకం నుండి దేవదూత రావడం, ప్రభు యొక్క సమాధి మీద ఉన్న యొక్క రాయిని దొర్లించడం మీరు చూశారు. ఈ స్త్రీలతో సమాధి దగ్గర ఉన్న దేవదూతలు చెప్తా ఉన్నారు, ఆయన ఇక్కడ లేరు అని. మద్దలేని మరియ ఈ విషయం చూసిన తర్వాత శిష్యులు ఉన్న స్థలానికి వచ్చి ఈ విషయం చెప్తా ఉన్నారు, నేను సమాధి దగ్గరికి వెళ్ళాను, నాకు కనబడలేదు. పేతురు, యోహానులు వారు పరుగు పరుగున సమాధి దగ్గరికి వచ్చారు. యోహాను నిజంగా సమాధి యొక్క ద్వారము దగ్గర నిండి చూసి, ప్రభు యొక్క దేహాన్ని చుట్టిన బట్టను చూసి ఆయన వెళ్ళిపోయారు. పేతురు వచ్చి సమాధిలో ప్రభు దేహానికి చుట్టిన బట్ట, అలా ప్రభు యొక్క ముఖానికి
పెట్టిన రుమాలు కూడా చూసినట్టుగా వాక్యం చదువుతున్నాం. కానీ వారి జీవితంలో నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉన్న మాట, 9వ వచనం, ఆయన మృతుల్లోండి లేచుట అగత్యమన్న లేఖనం ఇంకా వారు గ్రహించలేదు. మన ప్రభు తన పరిచర్య చేస్తున్న దినములలో ఆయన మూడు పర్యాయాలు, నన్ను సిలువేస్తారు, నేను సిలువలో చనిపోతాను, అటు తర్వాత 3వ దినమున నేను తిరిగి లెగుస్తానని చెప్పి మన ప్రభు వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత పేతురు కానీ అలా యోహాను కానీ ఇంకా వారు లేఖనాలు గ్రహించడానికి ఇంకా వారికి అవకాశం రాలేదు. వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఇలా జరిగిన తర్వాత మద్దలేని మరియ మాత్రం సమాధి దగ్గరే నిలిచి ఉండిపోయినప్పుడు ప్రభు మద్దలేని మరియ కనబడ్డారు. చదివితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ మాటలు ఇలాగ రాయబడి ఉన్నాయి. మద్దలేని మరియకు ప్రభు కనబడ్డారు, కనబడి నేను మాట్లాడుతున్నారంటే నేను తిరిగి లేచానని చెప్పి ఒకసారి శిష్యులకు తెలియచేయి అని చెప్పారు. చదువుతున్నాను వచనాన్ని, ఒకసారి గమనించండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనములో నా సహోదరులకి నేను లేచానని చెప్పమన్నారు. ఈ మద్దలేని మరియ శిష్యులు ఉన్న యొక్క ప్రాంతానికి వచ్చి నేను యేసుని చూశాను, ఆయన నాతో మాట్లాడారు అని చెప్పారు. అలా చెప్పినప్పుడు మార్కు సువార్తలో ఈ వచనం చదువుతున్నాను, ఒకసారి గమనించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనములో మద్దలేని మరియ చెబుతా ఉంది, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆమె కనబడినని అలా చెప్పినప్పుడు వారు వినియు నమ్మకపోయిరి. వారు ఎందుకు అలాగున్నారు అంటే, దాని ముందు వచనం చదువుతున్నాను చూడండి, 10వ వచనములో ఆయనతో కూడా ఉండిన వారు దుఃఖపడుతూ ఏడుస్తూ కూర్చున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే, పేతురు యోహాన్లు కూడా యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళారు, చూశారు, యేసయ్య దేహం వారికి కనబడలేదు. అక్కడ జరిగిన విషయం కొద్ది సమయం తర్వాత పేతురు యోహాన్ ఉంటున్న స్థలం దగ్గరికి ఒక వార్త వినబడింది. ఏంటి ఆ వార్త అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 11 నుండి 15 వచనాలు ఈ కావలవారు అక్కడున్న ప్రధాన యాజకులకు వాళ్ళ పెద్దలకు జరిగిన విషయం అంతా తెలియజేశారు. దేవదూత రావడం, రాయి పొర్లించడం, ప్రభు తిరిగి లేవడం, ఇవన్నీ కళ్ళారా చూసిన ఈ దేవదూతలు, ఈ యొక్క సైనికులు వెళ్ళి ఈ పెద్దలకు చెప్తా ఉంటే వాళ్ళ పెద్దలు ఏమన్నారంటే, మేము నిద్రపోతూ ఉంటుండగా యేసయ్య శిష్యులు వచ్చి యేసయ్య దేహాన్ని ఎత్తిగెళ్ళిపోయారని చెప్పండి, మేము మీకు కొంత ధనం ఇస్తాం. ఈ వార్త పెద్దలకు కూడా వెళ్ళినప్పుడు మేము వారిని సముదాయిస్తాం అన్నారు. ఈ వార్త
ఊరు వాడ వ్యాపించింది. మొత్తం యెరూషలేము అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి వచ్చింది. మద్దలేని మరి యేసయ్య సమాధి దగ్గరే ఉంది. ఈ సైనికులు, ఈ కాపలావారు ఇదంతా తెలిసినా కూడా ఒక అబద్ధమను చెప్పమని చెప్పి వారు ధనము తీసుకొని మేము నిద్రపోతూ ఉంటుండగా యేసయ్య శిష్యులు ఆయన దేహాన్ని తీసుకెళ్ళిపోయారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం యెరూషలేమంతా అలా ప్రకటించబడుతూ ఉంది. ఈ వార్త పేతురు వాళ్ళ మిగతా శిష్యులు కూడా వారు విన్నారు. ఇప్పుడు వారు దుఃఖముఖులై ఏడుస్తూ ఉన్నారు. యేసయ్యకు తీర్పు జరుగుతున్నేటప్పుడు మన ప్రియ శిష్యుడు అనబడుతున్న యోహాను తప్ప మిగతా శిష్యులు ఎవరికి నిలబడలేకపోయారు. యేసయ్యని సిలువు వేస్తున్నప్పుడు కూడా యేసయ్య సిలువ దగ్గరికి నిజంగా వచ్చే ధైర్యం చేయలేకపోయారు. యేసయ్య సమాధిని చూడడానికి కూడా వారిలో భయం ఆవరించింది. ఇప్పుడు పేతురు యోహాను వచ్చి వెళ్ళడం ఇది కూడా పెద్దల వరకు వెళ్ళి ఉంటుంది బహుశా. అయితే శిష్యులు ఆయన దేహాన్ని తీసుకెళ్ళిపోయారని చెప్పమన్న ఈ వార్త, ఈ వదంతి, ఈ పేతురు మిగతా శిష్యులను వారు విని ఏడవడం ప్రారంభించారు. ఈ విషయం మనకు చుట్టుకున్నట్టుంది బహుశా. ఇదేంటి, ఇదేం అన్యాయం? మనం యేసయ్య దేహాన్ని తీసుకొచ్చామా? ఒకవైపు యేసయ్య 3 దినాల నుండి కనబడలేదు వారికి. నిజంగా 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒకసారి పేతురు అంటారు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలం? మీరే నిత్యజీవ మాటలు గలవాడవు కదా అని పేతురు ఎంత స్పష్టంగా మాట్లాడారు. ఇప్పుడు 3 దినాల నుండి ప్రభువుని చూడలేని వీరు, ప్రభువుకు దూరంగా ఉంటున్న వీరి జీవితంలో నిజంగా ఒక భయం, ఇంకొక వైపు ఆందోళన, ఇంకొక వైపు ఈ వదంతి విన్న తర్వాత వారు ఇంక దుఃఖముఖులై ఏడుస్తూ ఉన్నారు. ఇంచుమించు సాయంకాలం కావస్తూ ఉంది. ఇంకొక ఇద్దరు సహోదరులు ఈ పేతురుని స్థలానికి వచ్చి, అన్నయ్య, పేతురు అన్నయ్య, మేము కొద్ది సమయం ముందే కదా మా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి మేము బయలుదేరాం ఇక్కడి నుండి. మేము వెళుతున్న దారిలో, అంటాడు క్లయోఫా, అంటాడు ఇంకొక సహోదరుడు, మేము వెళుతున్న దారిలో ఎవరు మారు రూపములో మా దగ్గర మాతో నడవడం ప్రారంభించారు. మీరేం మాట్లాడుకుంటున్నారని చెప్పి మారు రూపంలో ఉన్న వ్యక్తి మమ్మల్ని అడిగినప్పుడు, లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఉన్న మాట నేను చదువుతున్నాను, సరి గమనించండి. మేము మాట్లాడుకుంటూ ఉంటుండగా మీరేం మాట్లాడుకుంటున్నారని చెప్పి ఆ మారు రూపం కలిగిన వ్యక్తి మమ్మల్ని అడిగినప్పుడు, అయ్యా నువ్వు యెరూషలేములో ఉన్న నీ ఒక్కడికే తెలియదా ఈ విషయాలు అని మేము సంభాషించుకుంటూ, ఈ ఉదయమే ఈ ఉదయం నజరేయుడు యేసయ్య సమాధి వెళితే కొంతమంది స్త్రీలు ఆరాధించడం వెళ్ళినప్పుడు చూడండి 24వ అధ్యాయం 22వ వచనంలో మాలో కొందరు స్త్రీలు రాగానే సమాధి వెళ్ళారు. అయితే యేసయ్య దేహం వారు కనబడలేదు. దేవదూత కనబడి మీరు చూడడానికి వచ్చిన యేసయ్య తిరిగి లేచాడని చెప్పిన వార్త దేవదూతలు చెప్పారు. ఇదేదో మాకు ఆశ్చర్యంగా చాలా విభ్రాంతి కలిగిస్తూ ఉంది. ఒకవైపు చనిపోయిన వారు తిరిగి లెగుస్తారా అనే ఒక ఆలోచన. ఆయన బ్రతికున్నప్పుడు ఆయన 3వ దినమున నిజంగా తిరిగి లెగుస్తారన్నారు, అదొక వార్త. ఇప్పుడు యేసయ్య తిరిగి లెగిస్తే ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడు స్త్రీలు చూడలేదని చెప్తా ఉన్నారు, కానీ దేవదూతలు చెప్పిన సమాచారం మాత్రం చెప్తా ఉన్నారు. ఇదంతా మాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది అని చెప్పి ఇద్దరు సహోదరులు నిజంగా మారు రూపంలో ఉన్న వ్యక్తితో మాట్లాడడం ప్రారంభించారు. చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనంలో ఆ వ్యక్తి మాతో చెప్తా ఉన్నారు, ఇది ప్రవక్తలు, ఈ పాత నిబంధన భక్తులు చెప్పిన ఈ ప్రవచనాలు ఎందుకు నమ్మలేదు మీరు
నమ్మలేని మందమతులారా అని పిలిచి యేసయ్య పరిచర్య చేసిన తర్వాత ఆయన సిలువేయబడి ఆయన మూడవ దినమున తిరిగి లేచుట అగత్యమని చెప్పారు కదా ఆయన. మీరు ఎందుకు నమ్మలేదు ఆ విషయాన్ని అని చెబుతా ఉండగా ఇంచుమించు చీకటి అవుతుంది కదా అన్న. ఆ మారురూపమున్న వ్యక్తిని మా ఇంటికి రాత్రి భోజనకి రమ్మని చెప్పాం. అయితే వారు మాతో వచ్చారు. మా ఇంటిలో మేమందరం కలిసి ఆతిథ్యం తీసుకునేటప్పుడు ఆయన రొట్టెని తీసుకుని ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండగా మా కన్నులు తెరవబడ్డాయన్నా. ఎప్పుడైతే మా కన్నులు తెరవబడ్డాయో మేము నజరేయుడైన యేసయ్యను నిజంగా పునరుద్ధరణ యేసును మేము చూసామన్నా. ఆయన మాతో నడుస్తున్నప్పుడు మా హృదయం లోపల ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలు మా హృదయాన్ని మండింపజేశాయన్నయ్య. అన్నయ్య పేతురన్న అన్న అన్నలారా మాతో ప్రభు నడిచారు. మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయం ఆనందం ఇంకొక వైపు మండుతూ ఉంది. మా ఇంటి వరకు వచ్చారన్న. ఆయన మేము కల్లారా చూసామన్నా అని చెబుతూ ఉంటుంటే ఒకవైపు పేతురు యోహానులు మిగతా శిష్యులందరూ కలిసి ఏడుస్తూ ఉన్నారు కదా దుఃఖముఖులే ఏడుస్తూ ఉంటే చదువుతున్నాను చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయంలో 12వ వచనం. ఇద్దరు సహోదరులు చెప్తున్నారు మారురూపము గలవాడే వారికి ప్రత్యక్షమయ్యారని. వారు వెళ్ళిన తర్వాత తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి. వారు వీరు చెప్పిన మాటలు కూడా నమ్మకపోయిరి. నా ప్రేమైన సహోదరుడా, నా ప్రేమైన సహోదరి, నిజంగా చనిపోయిన వారు తిరిగి లేస్తారా? అది మనుషుల మీద మనకు తెలుసు తిరిగి లేవరని. అందుకే పేతురు అని శిష్యులు మద్దలేని మరియు చెప్పిన ఇద్దరు సహోదరులు చెప్పిన ఈ మధ్యలో ఒక వదంతో వచ్చింది కదా, యేసయ్య శిష్యులే వచ్చి యేసయ్య దేహాన్ని తీసుకెళ్ళిపోయారు అన్న వార్త విన్నారు. వారి హృదయం లోపల అంత గందరగోళంగా ఉంది. ఏ మాట నమ్మాలో తెలియదు. దుఃఖముఖులై ఏడుస్తూ ఉన్నారు ప్రభు కోసం. ఆయన సిలువ మరణం, ఆయన సమాధి, ఆయన మూడవ దినము తిరిగి లేవడం, ఇదంతా వారి యొక్క అంతరంగాల్లో కలిచి వేస్తూ ఉంది. మూడవ దినం ఆయన తిరిగి లేవడం అన్న విషయం, ఆయన పునరుద్ధాడైన విషయం నమ్మడానికి వారి సఖ్యం కావడం లేదు. వారి తలంపుల్లో, వారి ఆలోచనలో, వారి మాటల్లో ఏమాత్రము కూడా అంగీకారం లేని విషయాలు ఇద్దరు సహోదరులు చెప్పారు. మద్దలేని మరీ చెప్పింది. ఈరోజు ప్రభువే ఆదివారం సాయంకాలం వరకు కనబడి మీకు సమాధానము కలుగునుగాక అన్నారు అంటూ మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 14-15 వచనాల్లో వారి అపనమ్మక నిమిత్తమును ఇలా హృదయ కాఠిన్యము నిమిత్తమును పునరుద్ధరణ యేసు వారిని గద్దించారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మీకు కూడా ఒకవేళ నజరేయుడిని యేసుని గురించి అలా పునరుద్ధానమును గురించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? నా కోసం అభ్యంతర పడని వాడు ధన్యుడని నిజం మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనములో ఉంది. మీ జీవితంలో యేసు పుట్టుక కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన సువార్త కొరకు, యేసయ్య సిలువ మరణము కొరకు, ఆయన సమాధి కొరకు, ఆయన మూడవ దినమున తిరిగి లేచారన్న ఈ పునరుద్ధాన సందేశము కొరకు మీలో ఒకవేళ అభ్యంతరాలుంటే ఈరోజు తొలగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ తలంపుల్లో, మీ ఆలోచనల్లో, మీ హృదయపు లోతుల్లో ఉన్న
నా యేసుని గురించి, పునరుద్ధానుడైన యేసుని గురించిన ప్రతి అభ్యంతరము కూడా యేసు నామమున మీ మదిలో నుండి ఇదిగో తొలగిపోవునుగాక. యేసు పునరుద్ధానుడు, ఆయన మూడవ దినమున ఆయన తిరిగి లేచిన సజీవుడు. ఒకవేళ నా యేసు యొక్క సమాధి నుండి ఆయన మూడవ దినమున ఆయన తిరిగి లేచారన్న విషయం ఇంకా మీరు నమ్మకలేకపోతే, నమ్మలేని మందమతులారా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అట్లాంటి మిమ్మల్తో అంటున్నారు ప్రభు, మీ అపనమ్మక నిమిత్తమును, మీ హృదయ కాఠిన్యము నిమిత్తమును ఈ సమయంలో వాక్యము ద్వారా ఆయన మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 28:14 నిజంగా హృదయమును కఠినపరుచుకునేవాడు కిడిలో పడతాడు. యేసు పునరుద్ధానుడు సహోదరుడా, యేసు మూడవ దినమున తిరిగి లేచిన నిజంగా పునరుద్ధానుడు నా ప్రియమైన సహోదరి, ఈ గొప్ప సత్యాన్ని మనం విశ్వసిద్దాం. మీరు విశ్వసిస్తే మీ ఆత్మకు రక్షణ దొరుకుతూ ఉంది. మీరు విశ్వసిస్తే యేసయ్య మూడవ దినమున తిరిగి లేచిన మీరు విశ్వసిస్తే నిజంగా మీరు నీతిమంతులుగా మార్చబడతారు. నా యేసయ్య మూడో దినమున అని పునరుద్ధరణ లేచడని చెప్పి మీరు నమ్మితే యేసు ఉన్న స్థలములో మనం కూడా ఉంటాం. యేసయ్య పరలోకములో ఉన్నారు. ఇప్పుడు మీరుగా విశ్వసిస్తే యేసు ఉన్న చోటకి మీరు కూడా చేరగలరు. నేను విశ్వసించితే కనుక నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య ఆయన మూడవ దినమున ఆయన తిరిగి లేచిన సజీవుడు. ఆయన పునరుద్ధానమందు నేను విశ్వాసం ఉంచాను. నా ఆత్మను రక్షించారు ప్రభు, నన్ను నీతిమంతునిగా చేశారు. ఆయన ఉన్న స్థలములోనికి నేను కూడా ఒకరోజు ఆయన ముఖాముఖిగా నేను కలుసుకుంటానని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. నేను విశ్వసిస్తున్నాను కనుక నేను మాట్లాడుతూ ఉన్నాను. నా యేసు పునరుద్ధరణని చెప్పి మీరు కూడా మీరు విశ్వసించి ఇదే భక్తిలోనికి, ఇదే ఆత్మీయ సత్యంలోనికి మిమ్మల్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. దేవుని కృప మీకును మీ కుటుంబములకును నిజముగా తోడే యుండునుగాక. ఆమేన్.